ఓకే నమస్తే అండి పేరు నా పేరు పవన్ సాయి మేడం మీరేం చెప్పాలనుకుంటున్నారు మరి జనసేన పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ రావడంపై పవన్ కళ్యాణ్ వైజాగ్ వచ్చాడు జగన్ గారు ఎంత భయం పెట్టాడో మాకు అసలు ఇందుకు ఎంత భయం పడతానని నేను ఆలోచిస్తున్నాను అసలు ఎందుకు అసలు భయపడాల్సిన అవసరం ఏంటి వైసీపీ గవర్నమెంట్ కి ఇప్పుడు అంత భయం పడడం ఏంటి ఒకవేళ భీమలా నాయక్ సినిమా వచ్చినప్పుడే అంత భయం పెట్టాడు ఎంఆర్ఓలు విఆర్ఓలు మొత్తం చుట్టూ హాల్ చుట్టూ థియేటర్ల చుట్టూ మొత్తం థియేటర్ల చుట్టూ ఉంచాడు ఇంత భయం పడడం అంత అవసరం ఏంటి అంటున్నా ఒక సీఎం హోదాలో ఉన్నాడు జగన్ ప్రెజెంట్ అంత భయపడిన అవసరం ఏంటి అంటున్నాను పవన్ కళ్యాణ్ గారు వస్తున్నప్పుడే మరి మిగిలిన మంత్రులు కూడా మరి వస్తున్నారు సో కావాలని వచ్చారా ఏంటి మరి కావాలని వచ్చారంటే అది చూస్తేనే అలానే ఉంది సేమ్ మంత్రి రోజాపై రాళ్ళు దాడి ఇదంతా అంతా ఒక బోటకం అండి అది అంతా ఎయిర్పోర్ట్లో జన సైనికులు ఆల్రెడీ ఉన్నారు అక్కడ ఉన్నసరికి వాళ్ళు వెళ్ళేసరికి మన పవన్ కళ్యాణ్ గారిని ఆవిడ ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఎన్నో మాటలు అన్నది కానీ మహానుభావుడు దేవుడైన ఈరోజు ఆడవాళ్ళని ఒక్క మాట అనలేదు ఆడవాళ్ళని ఒక్క మాట అనలేదు ఏమన్నా మూడు రాజధానులు పెట్టుకోమంటే నువ్వు వైజాగ్లో ఒక దాన్ని పెళ్లి చేసుకున్నావు రష్యాలో ఒక దాన్ని పెళ్లి చేసుకున్నావు అక్కడికి వెళ్ళిపో ఇక్కడికి వెళ్ళిపో అంటుంది రోజా చెప్పింది వీడియోలు ఉన్నాయి మా దగ్గర లైవ్ వీడియోలు చూసాం మేము కానీ ఆయన ఏమైనా మాట అన్నాడు ఆడతల్ని ఆడబిడ్డని ఏమైనా అన్నాడా ఫేస్ టు ఫేస్ అవ్వలేదు ఆ రోజు మార్నింగ్ 15వ తారీఖు ఇక్కడ వైఎస్ఆర్ బొమ్మ దగ్గర మీటింగ్ జరిగినప్పుడు రోజా చెప్పిన ఈ మాటలు కొడాలి నాని జోగి రమేష్ రెడ్డి నాగేష్ రెడ్డి ఎవరైనా వీళ్ళందరూ చెప్పిన మాటలే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అన్నమే ఆవిడ చేస్తున్న కమెంట్స్ పై మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆవిడకి అమ్మ ఒకటే మాట ఆవిడ మాకు ఏదో అనేయాలనే ఉద్దేశము ఆవిడ ఏదో చేసేయాలని అనలేదు దేవుడు ఒకటే చెప్పారు సాటి ఆడపిల్లల్ని ఆడబిడ్డల్ని ఆడపడుచుల్ని గౌరవించమన్నారు మేము అదే చేస్తాం ఈరోజు చాలామంది చాలా రకాలుగా ఆడవాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు వైసీపీ నాయకులు తెలుగుదేశం నాయకులు ఎవరైనా తిట్టారు ఒక్క మాట కానీ ఎప్పుడైనా ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చిందా నువ్వు ఆ పని చేసావు నువ్వు ఈ పని చేసావు ఆయన తలుచుకుంటే ఎంతమ్మా రోజా బతికేంత ఒక మాట చెప్పు ఆయన తలుచుకుంటే బతికేంత ఒక మాట చెప్పండి మీకు తెలీదా ఎవరికి తెలీదా ఆఫ్కోర్స్ ఉండొచ్చు జగన్కి పెద్ద పెద్ద సర్కిల్ ఉండొచ్చు కర్ణాటకలో బొగ్గు ఫ్యాక్టరీలు కరెంటు ఫ్యాక్టరీలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఎందుకు ఇంత భయం ఎందుకు ఇంత అమెరికా నుంచి డబ్బులు వస్తాయి ఎన్ఆర్ఐలు ఉన్నారు అడిగి అక్కడ ఆయన ఎందుకు ఇంత భయం ఆయన ఆపేయాల్సిన అవసరం ఏంది ఇన్ కేసు పవన్ కళ్యాణ్ గారిని పోలీసులు అరెస్ట్ చేస్తే అప్పుడు మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది చంపేస్తాం ఏమి చేయం చంపేస్తాం ఒక్కసారి అన్న ఒక్కసారి కొంచెం వెనకాలండి ఒక 2 నిమిషాలు నేను మాట్లాడాలనుకుంటున్నా కొంచెం వినండి అన్న ఓకే థ్యాంక్ యూ అందరికి జై జనసేన ఒక్కసారి ఒక్కసారి నేను మా రోజమ్మ గారికి ఒకే ఒకటి విన్నవించుకుంటున్నా ఒక మనిషిని ఫక్కా 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 అని ఇన్నిసార్లు చూపెడితే మా రోజమ్మ గారికి నువ్వు ఒక స్త్రీ అయ్యి ఒక మగ బిడ్డని ఒక మగ జాతిని అవమానించావు అదే మేము కానీ తిరగబడి నీకు రా నా వెనకరా నిన్ను చూపెడతాను నేను ఆ గోతుల్లో తీసుకెళ్తా ఆ దొంగల్లో తీసుకెళ్తా అంటే మీ యొక్క బతుకెలా ఉంది ఆడజాతి బతుకెలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించు రోజమ్మ రోజమ్మ నువ్వు ఫక్కా ఫక్కా ఇలా చూపెట్టావు మా పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఎక్కడ ఉండి చూపెట్టడం కాదు ఒక్కగో అదే నో హోటల్ గదిలో నుంచి ఒకే ఒక ట్వీట్ వేస్తే నీ బట్టలని చిరిగిపోతాయి జాగ్రత్త రోజమ్మ ఇండస్ట్రీలో బతకాలంటే మెగా ఫ్యామిలీ తోడుండాలి నువ్వు ఈరోజు ఒక్క నిమిషం ఈరోజు నువ్వు మినిస్టర్ అయ్యి ఉన్నావు రేపు పొద్దున్న నీ మినిస్టర్ పదవి 24 ఎలాగ పోద్ది అది నిజమే పోయాక జబర్దస్త్కి వెళ్తే ఆ జబర్దస్త్ గేట్ దగ్గరికి కూడా రానివ్వరు జాగ్రత్త రోజమ్మ ఎందుకంటే ఇండస్ట్రీ బతుకు అనేది ఒక్క మెగా ఫ్యామిలీ చేతిలోనే ఉంది మెగా ఫ్యామిలీ చెట్టు కింద ఉండే పువ్వులు మీరంతా ఒక్కడ గుర్తుపెట్టుకోండి చిరంజీవి గారు లేందే పవన్ కళ్యాణ్ గారు లేరు అని రోజమ్మ గారు నిన్న ఒక పెద్ద చదరంగం వేశారు అమ్మా ఇంకో విషయం చెప్పనా నీకు ఇండస్ట్రీ లేనిది ఇక్కడ మంత్రి పదవే లేదమ్మా ఆ విషయం నీకు తెలియట్లేదు ఆ ఇండస్ట్రీ బతికిచ్చింది మా పవన్ కళ్యాణ్ గారు అమ్మా మొదటి సినిమా మా పవన్ కళ్యాణ్ గారు నీకు బతికిచ్చారు ఇంకొక విషయం మంత్రులు నిన్న గర్జన అని ఏదేదో పేర్లు పెట్టారు అసలు ఒక మాట అంత పెద్ద ప్రభుత్వం ఉంచుకొని మీరు వచ్చి మీ మంత్రులు వచ్చి నిరసన చేస్తే మీకు సపోర్ట్ ఎవరు ఉంటారమ్మా నాకు అర్థం కాదు మీ మంత్రులు వచ్చి ఇక్కడ నిరసన చేయడం ఏంటి
ప్రభుత్వం డెసిషన్ మీరు తీసుకోలే మీరు వచ్చి గర్దిం చేయడి పెట్టి ఇంకెవడో ఎవడో మినిస్టర్ ఎవరాలో ఆ పేరు అమర్నాథ్ అమర్నాథ్ ఏయ్ తప్పు మనం మినిస్టర్ని పద్ధతిగా మాట్లాడుతున్నాం అమర్నాథ్ గారు ఒక్క మాట చెప్తున్నా అన్న ప్లీజ్ అన్న ఆగన్న అమర్నాథ్ గారు మీకు ఒక మాట చెప్తున్నా సవ్యంగా రెండు చేతులు జోడించి నమస్కారం పెడుతున్నా మీరు మాత్రం మా జైన్ జనసైన్ అన్న ఒక్క నిమిషం ఆగన్న పాపం ఇక్కడ పాపం వాళ్ళు వచ్చారు మీకు రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నా ఎవరు కూడా కనీసం జన సైనికులకు కనిపించొద్దు ప్లీజ్ కనిపించారా రోడ్ నీడ్చి బాది గుల్ల గుల్ల చేస్తారు చెప్తున్నా ఒక్కటే ఇంకోటి చెప్తున్నా మా పవన్ కళ్యాణ్ గారిని మూడు రోజుల నుంచి 30,000 మంది పోలీస్ సెక్యూరిటీతో ఎన్నో ప్రయత్నాలు చేసిన పవన్ కళ్యాణ్ అంతటా పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట చెప్పి వెళ్ళారు ఇప్పుడే వీడియో రిలీజ్ చేశారు నేను ఫైట్ చేస్తుంది పోలీసులతో కాదు ప్రభుత్వంతో నేను ఇక్కడ ఉంటే పోలీసులకు ఇబ్బంది అవుద్ది పోలీసు వ్యవస్థని గౌరవించి అతను వెళ్ళారు అది తప్ప కానీ మీరు వెళ్ళిపోమంటే వెళ్ళలేదు అది ఒక్కడ గుర్తుపెట్టుకోండి మీ ప్రభుత్వానికి సవాల్ వేసి చెప్తున్నా 2024 అధికారం జనసేన జనసేన ఒకప్పుడు 150 అన్నారు అది 5కు పరిమితం అయ్యి మేము 175 అంటాం జై జనసేన ఇంకొకటి ఇంకొక విషయం మా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ మా నాగబాబు గారి మీద కానీ మా నాదెండ్ల మనోహర్ గారి మీద కానీ మీరు చేయడం కాదు కదా ఏగ వాళ్ళా సరే 5 కోట్ల ఆంధ్రులు కలిపి మీకు భరత భజన చేస్తారు జాగ్రత్త జై జనసేన ఇంకొక విషయం చెప్తున్నా లాస్ట్గా ఎవ్వరు జనసేనతో పెట్టుకోవద్దు ఈరోజు ఒక పిఎంకి కానీ ఒక సీఎంకి కానీ లేని సెక్యూరిటీ ఒక్క సీటు కూడా రాని కనీసం ఎమ్మెల్యే కూడా అవని వ్యక్తికి ఇచ్చారు అది అక్కడ గెలుపు ఒకటి ఇంకొకటి ఒక విషయం ఇంత సపోర్ట్ చేసినా 3 రోజుల నుంచి నిద్ర లేకుంటున్న ప్రతి ఒక్క జన సైనికుడికి నా పాదాభివందనం చేస్తూ జై జనసేన పేరు నా పేరు సిహెచ్ రమేష్ అండి నన్ను జనసేన పడి సైనికుడిని జన సైనికుడిని సో మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు విశాఖ రావడంపై మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం రావడం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజలందరూ తెలియజేయడం ద్వారా సమస్యలు పరిష్కార మార్గం చూపిద్దామని ఒక మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు విశాఖ రావడం జరిగింది అయితే అనగాని కారణాల వల్ల కార్యక్రమం వాయిదా పడింది అయితే ఈ కార్యక్రమం వాయిదేయడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నీచమైన చర్యకి చాలా కారణం ఉంది కారణం పవన్ కళ్యాణ్ గారు 12 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల మీద ఫైట్ చేయడం జరుగుతూ ఉంది రోజు రోజుకి పార్టీ బలోపేతం అవుతుంది పొలిటికల్ వ్యాక్యూమ్ను పూరించి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు జనం కోసమే పవన్ కళ్యాణ్తోనే జన సమస్యలు తీరుతని ప్రతి గ్రామస్థాయి కూడా వెళ్ళిపోవడంతో దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం చాలా నీచమైన చర్యకి పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని ఇలా విధానం పాటించింది అయితే ఈ విశాఖ గర్జన జనవాణి రెండు ఒకేసారి ఫిక్స్ చేసుకున్నారా అసలు ముందు ఏ ప్రభుత్వం ఫిక్స్ చేసింది జనసేన ప్రోగ్రాం అనేది గత 4 రోజుల కిందటే ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్ళి పర్మిషన్ తీసుకోవడం కూడా జరిగింది ఈ గర్జన అనేది జస్ట్ 1 వీక్ ముందు వాళ్ళు నిర్ణయించుకున్నది గవర్నమెంట్ ఒకటి ఇచ్చారు మమ్మల్ని వాద వేసుకోమండం ఏంటి వాళ్ళు పెట్టుకుంటున్నారు అది లేదు మేము 1 మంత్ ముందు మేము ఇచ్చాం మేము ఎలాగో అంటే ముందు జనసేన లేకపోతే 4 రోజుల కిందటే జనసేన ఈ ప్రోగ్రాం కనెక్ట్ చేసింది ప్రతి ప్రాంతాన్ని ఇచ్చిస్తుండ అయితే ఇక్కడ ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాపులు వెలమలు కళింగలు యాదవ సోదరులు ఎక్కువగా ఉన్నారు అయితే వీళ్ళందరూ బీసీ వర్గానికి వస్తారు వీళ్ళు ఈ ప్రాంతంలో రెడ్డి అనే జాతి అనే వాళ్ళు లేరు ఇది వాస్తవం ఇక్కడ ఏంటంటే తూర్పుగోదావరి పశ్చిమగోదావరిలో జనసేన ఆల్రెడీ బలోపేతం అయింది ఉత్తరాంధ్ర ప్రాంతంలో జనసేన పార్టీ కానీ బలోపేతం అయితే కాపులు అందరూ జనసేన వైపు మొగ్గు చూపే ఆస్కారం ఎక్కువైతే ప్రభుత్వం కూలిపోతుంది వచ్చే 2024 కారణం ఏంటంటే గతంలో జరిగినటువంటి రాజకీయ సమీకరణలు రాజకీయ వర్గాలను అనాలిసిస్ చేసుకుంటే కాపులు గత ఎలక్షన్లో వైసీపీ కొంచెం సపోర్ట్గా ఎక్కువగా నిలిచారు కానీ పవన్ కళ్యాణ్ స్వయం కాపు కావడం వల్ల
का युवत अट्राशन अव पवन कल्याण विश्वसम वाला उत्तरांध्र प्रां में समस्या मेद चूपन द्वारा प्रजल की दगरते उत्तरांध्र प्रां जनसेन प्रति बोलते तन पदवी की इबंधी मुख्यमंत्री भावी दिन प्रकार कुल राज कुल राजकी राष्ट्र प्रभुत्म राष्ट्र प्रभुत्म उद्देश्य अणगारिक वर्ग के अधिकार प्रधान उद्देश्य उत्तरांध्र प्रां में उ अणगारिक वर्ग बीसी वर्ग बीसी वर्ग की अधिकार अंदे बीसी अधिकार कोप कासेवाड़े कापलू यादव कलींगल अन्नदम्मुल कल कष्ट सुख कल पाँव पड़ों सहाय से पिल्लीता चावकना बतकना कल उठा अंदर ऐकमत्य उठा इला ऐकमत्य उल्लाकड़ी राष्ट्रा ये परस्थित वस्ते वारेडी जाति की राज्यधिकार दूर अवतनी वाल कुल कुतंत्र बैठ पड़ता भविष्य दृष्टि उ पवन कल्याण गारिनी प्रजलकु चेरुव काकुंडा चेयालनि ఒక దృఢ సంకల్పంతోనే ఇంత నీచమైన ప్రభు కార్యక్రమం చేపట్టారు పోలీసుల్ని వాడుకొని 5000 మంది పోలీసుల్ని ఒక ఎమ్మెల్యే కాని వ్యక్తి కోసం 5000 మంది పోలీసుల్ని వాడారంటే పవర్ ఎక్కడ ఉంది సమర్థం ఎక్కడ ఉంది శక్తి ఎవరి దగ్గర ఉంది పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది పవన్ కళ్యాణ్ గారు సింగిల్ వన్ ఆఫ్ ద వన్ లీడర్ జనసేన పార్టీకి ఐకాన్ ఒక పవన్ కళ్యాణ్ గారే కానీ ఇదే విశాఖలో ఒక ముఖ్యమంత్రి తప్ప 175 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి మినిస్టర్లందరూ వాలరే జనం రాలేదే జస్ట్ అక్కడ ఇక్కడ బలవంతంగా తీసుకొస్తే 10000 మంది వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చే టైం లోనే ఈ మంత్రులు కూడా మరి రావడం జరిగింది సో వాళ్ళు కావాలని ప్లాన్ చేసుకున్నారు అనుకుంటారా అది అక్కడ జరిగిన సిచువేషన్ అన్ఫార్చునేట్ గా జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ నుంచి దిగే సమయానికంటే ముందే रिटर्न बैग रोजुरी वेल जी अंदा की पवन कल्याण गारिनी रिसीवनि चाल मंद जन सैनिक वेला जन सैनिक इष्ट तो एयरपोर्ट चेरको जी अमय में रोजा गार मार जगह सभा नीचेवर वाड़ आचेवर ने स्वयं जनसेन अभिमा चूड़ तन तक टाइम जन सैनिक मुझे कंट कड़ों वाल आक्रोशा వెలగుచ్చ ప్రయత్నం చేశారు చిన్న చిన్నపాటి అదిరి సంఘటన తప్పగానే అది పెద్ద సంఘటన కాదు దీన్ని చిన్నదాన్ని బోధద్దంలో చూపించి ఈ కార్యక్రమాన్ని ఎలా అడ్డుకోవాలని చెప్పి ఇంత నీచమైన ప్రభుత్వం ఆలోచన చేసింది అంటే ఇంకా రాజధాని కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాజధాని కాదండి అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి ఎందుకు కావాలి వెనకబడిన వర్గాలు కాపులు గాని వెలమలు గాని కలింగలు గాని యాదవులు గాని ఎస్టీ గాని ఎస్సీలు గాని కావాల్సింది ఉద్యోగకసలు యువతకి కానీ ఇక్కడ సహజ వనరులు సముద్రం ఉంది అడవులు ఉన్నాయి జనం ఉన్నారు మానవరాలు ఉన్నాయి వీల తగ్గ ఒక కంపెనీని తీసుకొచ్చారా ఒక కంపెనీ తీసుకొస్తానని సభలో ఎవడ మాట్లాడాడా పలానా కంపెనీ తీసుకొచ్చని ఎవడ చెప్పాడా చూస్తే అమర్నాథ్ గారు మినిస్టర్ ఏ మినిస్టర్ మళ్ళీ పారిశ్రామిక మినిస్టర్ ఆడు వచ్చి ఏ ఒక కంపెనీ తీసుకొచ్చని చెప్పమనండి పోని నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆనకాపల్లి నియోజకవర్గం నుంచి ఏదైతే సజ్జందో అచ్చుతపురం సజ్జకెళ్ళి రోడ్డు గతకల మయం ఆ రోడ్నే పూరించలేవు నువ్వే మినిస్టర్రా నీ నియోజకవర్గం నువ్వు వెళ్ళబెట్టలేవు నువ్వు నువ్వు దేశాన్ని రాష్ట్రాన్ని వెళ్ళబెట్టేవాడవా నువ్వు జనసేన సైనికులు టెర్రరిస్టులు అంటున్నావు ఎస్ నీ దృష్టిలో జనసేన టెర్రరిస్ట్ అంటే టెర్రరిస్ట్ అంటే తెలుసా ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే ఆ సిద్ధాంతానికి నమ్మని తీరే ప్రాణం నలిపించుకునే టెర్రరిస్ట్ అంటారు మేము సిద్ధాంతం నమ్మం ఏ సిద్ధాంతం తెలుసా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలని సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాం దేశం బాగుపడాలని ఉన్నాం ఉపాధి రావాలని ఉన్నాం ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలని మేము ఉన్నాం కానీ నువ్వు ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధిని ముసుగులో కొండలు దోచుతున్నావు వేలాది ఎకరాలు దోచుతున్నావు కంపెనీలకి అడ్డంగా లక్షలాది రూపాయలు లంచాలు తీసుకొని పర్మిషన్ ఇస్తున్నావు లుచ్చా లీడర్ నువ్వు నువ్వు మాకు చెప్పేదేటి జనానికి తెలియదు అనుకుంటున్నావు ఇది ఆధునిక యుగం కాలాల మారి ఇంకోది రాజకీయ వ్యవహార శైలి మారుతూ ఉంటుంది భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు వస్తారని సూచిక మేము చెప్పలేదు నిన్న మీరు చేసిన చర్య జనాలకు అర్థమైంది ఆ చర్యన కాల పవన్ కళ్యాణ్ శక్తి సామర్థ్యం జనాలకు వెళ్ళింది అంతేకాదు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉత్తరాంధ్ర సులభసంధి ప్రాజెక్ట్ ఉంది నేను అదే ఉత్తరాంధ్ర సులభసంధి ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ ద నెంబర్ని నేను ఉద్యమం చేపట్టాను నేనే నాయకత్వం వహించాను
ఇంటికి జనానికి న్యాయం చేయలేదు అక్కడ ఇప్పటికొచ్చి ఇంటికి ముట్టక కూడా వేయలేదు కానీ ఉత్తరాంధ్ర సులసన ప్రాజెక్ట్ పూర్తి చేస్తే నువ్వు అన్నావే విశాఖపట్నం అభివృద్ధి చెందుతాను రాజధాని ఇస్తానని ఈ జనానికి వాటర్ ఇవ్వచ్చు నువ్వేం పీకావు ఒక ఇటుక ముక్క వేయలేదు నేను అదే ఊరేస్తున్నా దమ్ముంటే రా చూపిస్తా అమర్నాథ్ గారు రండి ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు రండి ఎమ్మెల్యే ధర్మశ్రీ అంటాడు మేము పెట్టిన రోజే మీరే పెట్టుకోవాలా అన్నాడు నా దగ్గర ఇవ్వడానికి ఉంది నాతో ఫోన్ కాల్ కూడా మాట్లాడాడు నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు నాతో మాట్లాడిన రికార్డింగ్ కూడా ఉంది చాలా హట్టాడట చాలా హట్టాడట అదే రోజు సమయం పెట్టుకున్నందుకు వాళ్ళు ఫెయిల్ అయిందని చెప్పేసి చాలా బాధపడిపోయారు ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు నాతో ఫోన్లో మాట్లాడి రికార్డింగ్ కూడా ఉంది అవసరమైతే బయట పెడతా ఎవరు జనసేన సైనికులు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటే కుర్రోలు యువకులు అంటున్నారు సర్పంచ్గా పోటీ చేయడానికి 21 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి 24 సంవత్సరాలు ఎంపీగా పోటీ చేయడానికి 25 సంవత్సరాలు 21 సంవత్సరాలు 22 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు గ్రామస్థాయి నుంచి దేశస్థాయిలో పోటీ చేయడానికి రాజ్యాంగం కల్పించిందంటే సామాజిక స్పృహ ఉండి ప్రజలకు ప్రజలపైన సమాజం మీద చైతన్యం ఉండి వయసు పరిపక్వత వచ్చిందని కదా అర్థం అంటే మాకు వచ్చింది కాబట్టి మేము సమాజం కోసము ఆశలు లేక కోరికలు లేకుండా ఫైట్ చేస్తున్నాం సమాజం కోసం ముందుకు వెళ్తాం ఎంతవరకు వెళ్తాం దేశాన్ని రక్షించుకుంటాం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి కోసం ఫైట్ చేస్తాం జై జనసేన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.